హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. 2020 మే నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ థర్డ్ క్లాస్లో మనకు కొన్ని 150 బిట్స్ మనం చూడబోతున్నాం. దీంట్లో మొదటగా కనుక మనం చూసినట్లయితే క్రింది వారిలో సెబీలో పూర్తికాల సభ్యత్వం పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ముదాబి పూరి బుచ్. ముదాబి పూరి బుచ్. నెక్స్ట్ పెటా ఇండియా ప్రదానం చేసే హీరో టు ఎనిమల్స్ అవార్డును ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ పొందారు? అంటే నవీన్ పట్నాయక్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది మనకు గమనించాల్సింది. దానికి పెటా ఇండియా హీరో ఎనిమల్స్ అవార్డు ఇవ్వడం జరిగింది నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కనుక మనం చూసినట్లయితే ఒరిస్సా ముఖ్యమంత్రి. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 2020-21 సంవత్సరానికి ఇండియా జీడిపి వృద్ధి రేటును యుఎన్ ఈఎస్సిఏపి ఎంత శాతంగా అంచనా వేసింది? 4.8%. లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేసిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 3వ ఆసియా యూత్ గేమ్స్ ఆతిథ్య దేశం ఏది? చైనా. వరల్డ్ హీమోఫీలియా డే ఎప్పుడు నిర్వహిస్తారు? 17 April. వరల్డ్ వైల్డ్ ఫండ్ భారత పర్యావరణ విద్యా కార్యక్రమానికి అంబాసిడర్ గా ఎవరు నియమితులు అయ్యారు? విశ్వనాథన్ ఆనంద్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినటువంటి దేశం ఏది? అమెరికా. కోంగ్ జోంగ్ దినోత్సవాన్ని ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? మణిపూర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలేటరలిజం అండ్ డిప్లొమసీ ఫర్ పీస్ ను ఎప్పుడు నిర్వహిస్తారు? 24 April. చైనా యొక్క మొట్టమొదటి మార్స్ అన్వేషణ మిషన్ పేరు ఏమిటి? టయాన్వెన్-1. కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడానికి క్రింది వాటిలో ఏ యంత్రాల ఉపయోగానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపింది? ట్యూబర్క్యులోసిస్ మెషిన్. పిఎం కేర్స్ ఫండ్ విరాళాల సేకరణకు ప్రభుత్వం ఏ బ్యాంకును నామినేట్ చేసింది? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? ఇటలీ. టోక్యో ఒలింపిక్స్ అర్హత కాలానికి కొత్త గడువు ఏమిటి? 2021 జూన్ 29. నెక్స్ట్ కరోనాపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశ ప్రజలు ఏ రోజు రాత్రి 9:09 పాటు లైట్లు బంద్ చేశారు? 2020 April 5. కోవిడ్-19 రోగుల ఆసుపత్రి ఖర్చులను భరించడానికి ప్రాథమికంగా ఏ బీమా పాలసీ ప్రారంభించబడింది? ఆరోగ్య సంజీవని. ఆపరేషన్ సంజీవని కింద భారత వైమానిక దళం ఇటీవల 6.2 మిలియన్ టన్ల ముఖ్యమైన మందులను ఏ దేశానికి పంపిణీ చేసింది? మాల్దీవులు. 2020 April 6 ప్రముఖ కమెడియన్ బుల్లెట్ ప్రకాష్ చనిపోయారు. ఈయన ఏ భాషకు చెందిన సినీ పరిశ్రమలో ప్రసిద్ధుడు? బుల్లెట్ ప్రకాష్ ఏ భాషకు చెందినటువంటి దీంట్లో ప్రసిద్ధుడు అని కనుక మనం చూసినట్లయితే కన్నడ.
నెక్స్ట్ ఇన్ఫోసిస్ లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ రావు క్రింద ఇవ్వబడిన ఏ సంస్థకు చైర్మన్? నాస్కామ్. భారతరత్న గ్రహీత పండిట్ రవిశంకర్ సంగీతానికి చెందిన ఏ వాయిద్య విద్వాంసుడు? సితార్. భారతదేశంలో సగటు జీవితకాలం ఎంత? 68.7 సంవత్సరాలు. 68.7 సంవత్సరాలు. నెక్స్ట్ అమెరికా నేషనల్ సైన్స్ బోర్డుకు నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? అమెరికన్ నేషనల్ సైన్స్ బోర్డుకు నియమితులైనటువంటి భారతీయ అమెరికన్ ఎవరు అంటే సుదర్శన బాబు. నెక్స్ట్ వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? 1 ఏప్రిల్. కోవిడ్-19 పై పోరుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది? లైఫ్ లైన్ బుడాన్. 2020-21 సంవత్సరానికి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ కు కొత్త చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? యుబి ప్రవీణ్ రావు. భారత్ లో అత్యంత సీనియర్ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు? కేబినెట్ కార్యదర్శి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన దివో న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు జారీ చేసే ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేస్తుంది? Article 42. లండన్ లోని ఏ యూనివర్సిటీ 2020 ఏప్రిల్-23 కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగంగా మొదటి మానవ పరీక్షలు నిర్వహించింది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. గ్లోబల్ నెట్వర్క్ అగెయిన్స్ట్ ఫుడ్ క్రైసిస్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ పేరు ఏమిటి? ఆరోగ్య సేతు. డ్రోన్లతో గ్రామాల్లోని ఆస్తులను మ్యాపింగ్ చేసి గ్రామస్తులకు బ్యాంకుల నుండి రుణాలు పొందడం సులభతరం చేయడం కొరకు ప్రారంభించిన యోజన ఏది? స్వామిత్వ యోజన. 2020 ఏప్రిల్-25 చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సంజయ్ కొటారి. ఉక్రెయిన్ లో చెర్నోబిల్ అణు ప్రమాదం ఎప్పుడు జరిగింది? 1986 ఏప్రిల్-26. ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి సహాయంగా 2.9 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి దేశం ఏది? అమెరికా. నెక్స్ట్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో 30వ సభ్య దేశంగా ఇటీవల చేరినటువంటి సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది? నార్త్ మెసిడోనియా. భారత్ లోని లాక్డౌన్ లెర్నర్స్ సిరీస్ ఆన్లైన్ డైలాగ్స్ ను విద్యార్థులు మరియు విద్యావేత్తలతో ప్రారంభించినటువంటి సంస్థ ఏది? యుఎన్ ఓడిసి. ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? 1 ఏప్రిల్. జంతువుల నుండి మనుషులకు సోకే వైరస్లను వైద్య పరిభాషలో ఏమని పిలుస్తారు? జునోటిక్ వైరస్. ప్రపంచ జునోటిక్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? 6 జూలై. తొలిసారిగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు పేరు ఏమిటి? గగన్యాన్ ప్రాజెక్ట్. కోవిడ్-19 వల్ల మృతి చెందిన తమ ఖాతాదారుల సభ్యులకు ఎంత మొత్తాన్ని అదనంగా ఇస్తామని ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది? 5 లక్షలు. నేషనల్ షిప్పింగ్ బోర్డు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? మాలిని శంకర్.
ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? April 23. COVID-19 పై పోరాటంలో భాగంగా ఎన్నేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్ నిధులను పూర్తిగా స్తంభింపజేసి ఆ మొత్తాన్ని సంఘటిత నిధిలో జమ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల పాటు ఐసోలేషన్ వార్డులు, ల్యాబ్ల నుంచి గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు నెగటివ్ ప్రెజర్ రూమ్ ను డిజైన్ చేసినటువంటి సంస్థ ఏది? IIT రోపార్. అన్ని కోట్లలో వీడియో కాన్ఫరెన్స్ మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. లెబనాన్ రాజధాని ఏది? బీరుట్. 2020 వరల్డ్ బుక్ క్యాపిటల్ ఏది? కౌలాలంపూర్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క ఐఆమ్ బ్యాడ్మింటన్ కార్యక్రమానికి అంబాసిడర్ గా ఎంపికైనటువంటి భారత షట్లర్ ఎవరు? పివి సింధు. ఇది అండి 2020 మే నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో 3rd క్లాసు. మరి ఇదే విధంగా మరికొన్ని క్లాసులు కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేటివి అన్ని అన్ని నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులోకి మా సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి, కాబట్టి వాటిని తప్పక మీరు చూస్తూ ఉండండి. మరి అదేవిధంగా ఇంకా మరిన్ని వీడియోస్ కోసము తప్పక మీరు సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక క్లాస్తో మళ్ళీ కలుద్దాం.